మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 55వ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. ఇది లైబ్రరీలో 7 డేస్ ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విధంగా మీడియాలు చెప్పారు, ప్రతిరోజు ఒక కార్యక్రమం పెడుతూనే ఉన్నాము. ప్రతిరోజు చాలా మంది పిల్లలు వచ్చి ఇలా కార్యక్రమంలో, కానీ ఇక్కడ నా ముందు ఎవరైనా మాట్లాడారు, ఓకే సరే 1-2 మినిట్స్ పాజ్ అవన్నీ అయినాయి, బట్ మీ అందరూ ఎవరీ వాంటెడ్ టు సే 1 లైన్ 2 లైన్ 10 లైన్స్ కూడా మీరు చాలా చక్కగా చాలా ప్రాపర్గా క్వాలిటీగా మాట్లాడారు. సో నాకు అది చూసి బాగా ప్రౌడ్ ఫీల్ అయ్యింది. స్టడీస్ మీద ఒక ఫోకస్ పెట్టండి. చాలామంది న్యూగా చెప్పారు, వాట్సాప్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అందరూ యూజ్ చేస్తారు, అది తప్పదు, కానీ లిమిట్ ఉంటుంది. మీకు యూజ్ చేసిన ఉన్నప్పుడు కంట్రోల్ టాపిక్ ఇలా వాళ్ళు చెప్పారు. రీడింగ్ బుక్స్కి అడ్వాంటేజెస్ ఏముంటుంది అంటే మీ అందరూ సొంత ఆలోచించండి. ఒక బుక్ రైటర్ ఎట్లా రాస్తారు, ఒక ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఏమేమి చూశారు, ఏమేమి నేర్చుకున్నారు, అవన్నీ ఒక 100 పేజ్ బుక్లో, 200 పేజ్ బుక్లో వాళ్ళు రాస్తారు. అది 200 పేజ్ బుక్ చదవడానికి మీకు నాకు హార్డ్లీ 1-2 డే టైం పడుతుంది. ఒకవేళ 2 డేస్ ఓన్లీ బుక్ చదివితే అంటే 2-3 డేస్లో మనం ఈజీగా చదవగలుగుతాం, కరెక్ట్ కదా? కానీ అది రైటర్కి రాయడానికి ఎంటైర్ టైం పడుతుంది. అనుకుంటారు సార్, మంచి మంచి నావెల్స్ చదవండి, రీడింగ్కి ఒక హాబీ లాగా తీసుకోండి, రీడర్స్ ఆల్సో తీసుకోండి, డోంట్ మేక్ ఇట్ యాజ్ అ బర్డెన్. సరే నేను ఒకరోజు జస్ట్ 1 పేజీ చదువుతాను, ఎక్సెప్ట్ మై కరికులర్ బుక్స్. ఓకే, కరికులర్ బుక్స్ అవన్నీ మీరు ఏదో చదువుతారు, టీచర్స్ కూడా మీకు చెప్తున్నారు, ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉంటుంది, బట్ ట్రై టు డెవలప్ రీడింగ్ యాజ్ అ హ్యాబిట్, యాజ్ అ హాబీ. ఇంపార్టెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆన్ ఇట్. యు ఆర్ అవర్ ఫ్యూచర్, యువర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ అస్ టు గ్రో యాజ్ అ నేషన్. సో వి ఆల్ హ్యావ్ హై హోప్స్ ఫ్రమ్ యూ. ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ మేక్ అస్ స్ట్రాంగ్. Thank you.